సార్ హైడ్రా పైన, హైడ్రా పని విధానం పైన రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయిపోయారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది సార్. అంటే మొన్నటి నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది కదా, మరి అది కారణం కావచ్చు అని కూడా అంటున్నారు. అలాగే రంగనాథ్ గారిని కూడా తీసేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సార్. దీనికి కారణం కూడా మురళీ మోహన్ గారి పేరు అయితే వినిపిస్తుంది సార్. ఆయనే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన తీసించే విధంగా చేస్తున్నారంటుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా డిసిజన్ తీసుకున్నారు? మరి ఇప్పుడు హైడ్రాని తాత్కాలికంగా ఆపేసే పని ఏమన్నా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి కారణం ఏంటి? యా హైడ్రా అని ఒక జీవో ద్వారా 2 నెలలు ముందు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. మనకు తెలుసు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీ హైడ్రా. సో సింపుల్గా చెప్పాలంటే చెరువులు లేకపోతే నాలాలు కాలువలు ఆక్యుపై చేసుకొని కట్టిన బిల్డింగుల్ని క్లీన్ చేసి చెరువుల్ని క్లీన్ చేసేది ప్రధానంగా హైడ్రా కర్తవ్యం. అయితే ఇక్కడ థియరాటికల్గా అది బాగానే ఉన్నట్టు కాన్సెప్ట్ కనబడుతుంది, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది చెరువుల్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ అన్ని పార్టీల వాళ్ళు చెరువులు ఆక్యుపై చేసుకుని కట్టేశారు. హిస్టారికల్గా సిటీ డెవలప్మెంట్లో భాగమే అది. అసలు అర్బన్ డెవలప్మెంటే నేచురల్గా ఉన్న వాటిని డిస్టర్బ్ చేయడమే అర్బన్ డెవలప్మెంట్. సో అది ప్రతి సిటీలో ఇదే వర్తిస్తుంది. ఏ సిటీ తీసుకున్నా అక్కడ ఉన్న నేచురల్గా ఉండే టెరైన్ కావచ్చు, చెరువులు కావచ్చు, వివిధ రకాలుగా అప్పట్లో పాత కాలంలో ఒక నగరాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, ఒక చిన్న స్మాల్ టౌన్ కట్టాలనుకున్నా ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. అంటే వాటర్ బాడీస్ ఎట్లా ఉంటాయి, దాని కోర్సు మనం డిస్టర్బ్ చేస్తే అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇవన్నీ జాగ్రత్తగా గత కాలంలో ఉండేది. అప్పట్లో ఏంటంటే ల్యాండ్ మీద ఇంత ప్రెజర్ లేదు. ల్యాండ్ అనేది కమాడిటీ కాదు. సో ఎప్పుడైతే ల్యాండ్ ఒక కమాడిటీ అయిపోయి ఒక కాస్ట్లీ కమాడిటీ అయిపోయిందో ఎవరీ బిట్ ఆఫ్ ల్యాండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రతి గజం కూడా చాలా ఇంపార్టెంట్ సిటీలో. అందుకని ఏం చేయడం మొదలు పెట్టారంటే ఈ చెరువులకు సంబంధించి అసలు కొన్ని చెరువులే లేవు. చెరువులన్నీ పూడిపోయి దాని మీద కూడా కన్స్ట్రక్షన్స్ లేచిపోయాయి. సో కాబట్టి ఈ చెరువుల్ని క్లీనింగ్ అనే కార్యక్రమం అందరూ కూడా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి అయితే మంచి మద్దతు లభించింది. పైగా ఆయన ఏవి రంగనాథ్ అని ఒక సిన్సియర్ నాన్ కరప్ట్ ఆఫీసర్ని పెట్టాడు. రెండోది ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, డైనమిజం ఉంది, తెలివైన కుర్రాడు, ఎందుకంటే 37వ ర్యాంక్ వచ్చింది ఆయనకి. సో అలాగా అన్నీ కూడా బాగున్నాయి. కానీ ఒక నాగార్జున ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఒక అందరి వైపు నుంచి కూడా అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు నాగార్జున్ని తాకడానికి కేసీఆర్ లాంటి వాడే సాహసించలేదు, ధైర్యం చేయలేదు నాగార్జున్ని తాకడానికి. అట్లాంటిది రేవంత్ రెడ్డి ధైర్యంగా నాగార్జున్ లాంటి వాడిని చేయడం, ఎందుకంటే నాగార్జున్కి మోడి దగ్గర నుంచి అందరితో పరిచయాలు ఉంటాయి, పెద్ద లాబింగ్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. అలాంటి నాగార్జునని సహించలేక కూలగొట్టేయగలిగాడు భయపడకుండా. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి పల్లంరాజు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని కూడా అతను స్పేర్ చేయలేదు. సో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి జర్నీ ఎట్లా ఉంటుంది హైదరాబాద్తో అని అన్ని వైపుల నుంచి ఆలోచించారు. సో అయితే ఆ కోర్స్ అనేది మామూలుగా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ చేసినాక పెద్ద పెద్ద వాళ్ళవి కొడతారు అని అందరూ అనుకుంటే, అది విచిత్రంగా మిడిల్ క్లాస్ వాళ్ళవి, పేదవాళ్ళ షెడ్లు ఇవి వీటి మీదకి వెళ్ళిపోయింది హైడ్రా. పెద్ద నాగార్జున తర్వాత పెద్ద కట్టడం ఏది కూల్చలేదు ఇంకా. ఆ తర్వాత ఇప్పుడు అంతా మిడిల్ క్లాస్ ఇండ్లు కూలగొట్టడం ఈ దీనికి వెళ్ళిపోయింది. దాంతో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది, పేదలు ఇల్లు కూలగొడతారా, ఇలాగా వాళ్ళు ఎక్కడ బతకాలి, 20-30 ఏళ్ళుగా షెడ్లు వేసుకుని ఉంటే ఏం జరగాలి, తీవ్ర విమర్శ వచ్చింది. దాంతో ఏవి రంగనాథ్ కూడా ఒక వీడియో దీంట్లో చెప్పాల్సి వచ్చింది, ఏమని మేము పేదల మధ్యతరగతి వాళ్ళ జోలికి వెళ్ళము, కొత్తగా ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్న వాటిని మాత్రమే చేస్తాము అని ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. సో దీనివల్ల ఏమైందంటే రేవంత్ రెడ్డికి చాలా ప్రెజర్ వచ్చింది. ఒకటి అన్ని పార్టీల నుంచి ప్రెజర్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్లో అన్ని పార్టీలు కూడా స్ట్రాంగే. ముఖ్యంగా మనకి ఓవైసీ బ్రదర్స్ ఎంత స్ట్రాంగో తెలుసు మనకి.
అట్లాంటి వాళ్ళ జోలికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళే పరిస్థితి కనిపించింది. దీనికి రేవంత్ రెడ్డి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి. సో హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ వెరీ స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కాంగ్రెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల తన బలాన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఒకటి డెవలప్మెంట్ బీఆర్ఎస్ కంటే నేను కేటీఆర్ కంటే నేను బాగా చేస్తున్నాను అనేది చూపించాలి. దానికోసమే ఆయన అమెరికా సౌత్ కొరియా వెళ్ళి పెట్టుబడులు 31,000 పెట్టుబడులు తీసుకొస్తున్నానని చెప్పాడు. దాని తర్వాత హైదరాబాద్ ఇప్పుడు 3 సిటీలుగా ఉంది, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు. తను 4th సిటీ, దాని పేరు ఫ్యూచర్ సిటీ తీసుకొస్తున్నాను అని ప్రకటించాడు. సో ఇది ఒకటి అంటే డెవలప్మెంట్కి సంబంధించి అని చేస్తున్నాను అని చెప్పాడు. కానీ ఇది సరిపోదు, సరిపోదు కాబట్టి అతను ఏం చేశాడంటే హైడ్రా అనే ఒక ఐడియాని క్రియేట్ చేసి హైడ్రాను ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ వరదల వల్ల విపరీతంగా హైదరాబాద్ ప్రజలు సఫర్ అవుతున్నారు, కొద్దిగా వానబడినా కూడా గందరగోళం అయిపోతుంది. దీన్ని కానీ మనం అడ్రస్ చేయగలిగితే మనకు విపరీతంగా పేరు వస్తుంది, మనం హీరో అయిపోతాము అన్న యాంగిల్లో రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఇప్పుడు అది తన లక్ష్యం ఏదైతే ఉందో ఈ లక్ష్యానికి అతనికి 2 లక్ష్యాలు. ఒకటి కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ చుట్టుపక్కల స్ట్రెంగ్తన్ చేయడం, తాను ఒక రాజశేఖర్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడుగా, అంటే వేరే ఆల్టర్నేటివ్ ఉండకూడదు అధిష్టానానికి, ఇతన్ని మార్చే పరిస్థితి ఉండకూడదు, అలాగా తనకి తన స్థానాన్ని పదులుపరుచుకోవడం, ఈ 2 లక్ష్యాలతో రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు దానికి విఘాతం కలిగే పరిస్థితి వచ్చింది. ఒకటి, అతని మీద విపరీతమైన ప్రెజర్ స్టార్ట్ అయింది కేంద్రం నుంచి కూడా. 2, పేదలు మధ్యతరగతి వాళ్ళలో విపరీతంగా భయాందోళనలు నెలకొన్నాయి, ఎవరు మంది కూలగొట్టేస్తారేమో అని ఒక భయాందోళనలు వచ్చాయి. 3, రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో ఇబ్బందికి గురైంది. ఎందుకంటే దాదాపు 50% పైన హైదరాబాద్లో బిల్డింగ్లన్నీ కూడా ఏదో ఒక రకంగా ఈ ఉల్లంఘించినాయి. అది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉండొచ్చు, లేదా బఫర్ జోన్లో ఉండొచ్చు, కాలువలు పక్కన ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వదిలే వ్యర్థాలు మూసికో హుస్సేన్ సాగర్కి వెళ్ళొచ్చు, వీటన్నిటికీ నోటీసులు ఇవ్వడం, ఒక భయభ్రాంతమైన పరిస్థితి అనేది ఓన్లీ రిచ్ పీపుల్లే కాకుండా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ వీళ్ళల్లో కూడా ఒక భయం అనేది వ్యాపించింది. దీనికి ఒక కారణం రంగనాథ్ పని విధానం, అతను విపరీతంగా మీడియాకి వెళ్ళి మాట్లాడడం, పిలిచిన ప్రతి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్కి అంతా ఇంటర్వ్యూలు ఇవ్వడం, తాను ఒక హీరో అతను ప్రొజెక్ట్ చేసుకోవడం. సో ఇదంతా రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందని చెప్తున్నారు. అందులో మురళీమోహన్ కూడా ఉండొచ్చు. నిజానికి మురళీమోహన్ ప్రకటించాడు, నాది అదేదో 3-4 అడుగుల షెడ్ మాత్రమే ఉంది చిన్నది ఎఫ్టీఎల్లో, దానికోసం వాళ్ళు పంపించడం, ఎందుకు నేనే కోరుకొడతాను అన్నాడు. అంటే మరి అంత చిన్న షెడ్కి ఎందుకు హంగామా చేశాడు రంగనాథ్ అనేది కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే మురళీమోహన్ అంటేనే మనకి చంద్రబాబు బినామీ అందరూ నమ్ముతారు, ఎందుకంటే చాలా స్పీడ్గా మురళీమోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ చుట్టుపక్కల పైకి వచ్చాడు. సో ఏదేమైనా ఆయన బినామా కాదని పక్కన పెడితే చంద్రబాబుకి అత్యంతమైన ఇష్టమైన వ్యక్తి, ఆయన ఎంపీ కూడా తెలుగుదేశంలో. సో అట్లాంటి జోలికి వెళ్ళడం ఆయనకి అది కొలగొట్టినా కొట్టకపోయినా ఒక బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మురళీమోహన్, ఇప్పటి వరకు మురళీమోహన్ మీద ఏ రకమైన విమర్శలు కానీ గందరగోళం కానీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మురళీమోహన్ గురించి చర్చించడం, మురళీమోహన్ ఆస్తులు ఏంటి, ఆక్యుపై చేసినవి, ఇవన్నీ డిస్కషన్కి వస్తాయి కాబట్టి మురళీమోహన్ వైపు నుంచి కూడా సివియర్గా ప్రెజర్ వచ్చినట్టు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు కొద్ది కాలం హైడ్రాని కోల్డ్ స్టోరేజ్లో ఉంచాలి, ఏవి రంగనాథన్ పక్కన పెట్టి ఒక డమ్మీ కమిషనర్ని దానికి తీసుకొచ్చి అతన్ని సైలెంట్గా ఏదో నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ అక్కడక్కడ ఏదో చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని దీన్ని